నమస్కారం, మేస్టర్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీకి బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గర పడిందని, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత వైసీపీ పార్టీకి దక్కుతుందని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పంగులూరు మండలం పరిధిలో ఉన్న వివిధ గ్రామాల తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్ల గురించి, పార్టీ బలోపేతం తదితర అంశాలపై రవికుమార్ వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారంలోకి వైసీపీ ప్రభుత్వం నెట్టివేసిందని, తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర రాజధాని అమరావతి అనుకుని చంద్రబాబు అభివృద్ధి చేస్తే వైసీపీ పాలన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశారని, వైసీపీ పాలనలో నష్టం తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగానే ఉండిపోయారని, పేదరిక నిర్మూలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని రవికుమార్ తెలిపారు. మారేపల్లిలో ఎవరు ఉంటారు? మనకి మనకి ఎవరు తిరుగుతున్నారు? మారేపల్లి ఏం పొజిషన్? అంటే 14 కోట్లు ఫస్ట్ బూత్ లో, ఓ దాంట్లో 443, ఓ దాంట్లో 206, ఓ దాంట్లో 71, ఓ దాంట్లో 360, ఇట్లా డివైడ్ అవుతాయి. ఓ 10 కోట్లు అటు ఇటుగా ఏదైనా ఓ 10 కోట్లు అటు ఇటుగా, తర్వాత కమాస్ వచ్చేసరికి 340 కోట్లు. ఎవడు బత్త కలిగిన వాడు, ఎవడు పని చేయగలిగిన వాడు, అంత ఉద్యోగం కలిగించేవాడు. ఇప్పుడు మనం ఎత్తిన దానికి వాడు మొదలు పెట్టాడు. ఈ అవకాశం తీసుకోండి. ఏంది ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు, ఇక్కడ లోకల్ ఎంత మంది ఉంటారు మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమండి ఇప్పుడు మన పిల్లలకి, మన చదువుకున్న పిల్లలకి కొద్ది ఉపయోగం ఉంటుంది. ఇంతమంది కూడా వెళ్తారు. మన రాష్ట్రంలో ఉద్యోగం అంటే అది తప్పు కదా. ఇప్పుడు మన వాడు ఉద్యోగాలు ఇచ్చినట్టు మంది ఉద్యోగాలు చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, మీరు గ్రామాల తిరుగుతా ఉంటారు, గుడ్ ఫ్రైడే సందర్భంగా అద్దెంకి పట్టణంలోని పలు ప్రధాన చర్చిల్లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పట్టణంలోని పశుమర్తిపాలెంలో ఉన్న చర్చిలో, కట్టకిందపాలెం, ఎన్టీఆర్ నగర్లో ఉన్న చర్చిల్లో క్రైస్తవ సోదరీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ప్రభువారిని గుర్తు చేసుకుంటూ ప్రార్థనలు చేశారు. మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ప్రధాన చర్చిల్లో కూడా గుడ్ ఫ్రైడే ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. గుడ్ ఫ్రైడే విశిష్టత గురించి పశుమర్తిపాలెం చర్చి సంఘ కాపరి యేసుబాబు వివరించారు. యేసు ప్రభువారు శిలువ మరణం పొంది లేచిన దినం నాడు క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని, గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే ఆదివారాన్ని మఠల ఆదివారంగా జరుపుకుంటూ ప్రభు ప్రాముఖ్యత గురించి అందరికీ చెబుతున్నారని, నేడు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయని యేసుబాబు చెప్పారు. పశుమర్తిపాలెంలో ఉన్న చర్చిలో 7 మాటలు సందేశం రూపంలో వక్తలు తెలియచేయడం, గుడ్ ఫ్రైడే ఎలా వచ్చింది, ఎందుకు జరుపుకుంటున్నారో చెప్పారని, ప్రభు మార్గంలో నడిచే వారికి అంతా మంచి జరుగుతుందని యేసుబాబు పేర్కొన్నారు.
అద్దంకి పట్టణ మరియు మండలం అద్దంకి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు క్రైస్తవులందరూ కూడా గుడ్ ఫ్రైడే ని జరుపుకుంటూ ఉన్నారు. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అని, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవుల యొక్క పాప పరిహారం కొరకై సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి రోజును, అంటే సిలువ యాగాన్ని చేసినటువంటి ఆ రోజును క్రైస్తవులు శుభ శుక్రవారంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి యేసు ప్రభువు మానవులను ప్రేమించి మానవుల యొక్క పాప పరిహారం కొరకై పవిత్ర రక్తము చిందించబడాలని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని శ్లోకాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే మానవుల యొక్క పాప పరిహారం కొరకే పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడాలి అనేది ఆ శ్లోకం యొక్క భావం. మరి యేసు ప్రభువారు ఆ యొక్క యాగాన్ని మన కొరకు చేశాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను బట్టి మేము తెలియజేస్తూ ఉన్నాము. తన పవిత్ర జన్మ పవిత్రమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది పవిత్రమైనది, ఆయనలో పాపం ఉన్నదని ఎవరు కూడా నిరూపించలేదు. 3.5 సంవత్సరాలు ఆయన భూమిలో జీవించి 33 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితం జీవించాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని మానవుల పాపం కొరకై వెలగా చెల్లించి ఉన్నాడు. యేసు ప్రభు జీవితం అంతా కూడా ప్రవచనం యొక్క నెరవేర్పుగా నెరవేర్చబడినటువంటి జీవితము. మనుషులందరి పాపముల కొరకే ఆయన సిలువలో మరణించినటువంటి రోజును క్రైస్తవులు శుభ శుక్రవారంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి యేసు ప్రభువారు తన చివరి సందేశము సిలువలో 6 గంటల సమయంలో వేలాడుతూ 7 మాటలు పలికినటువంటి మాటలను ఈరోజు క్రైస్తవ సంఘాల్లో మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం జరుగుతూ ఉంది. మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభు చెప్పాడు. అంటే తను హింసిస్తున్నా, ఎగతాళి చేస్తున్నా, అపహాసం చేస్తూ ఉన్నా, కొరడాలతో కొడుతూ ఉన్నా, శిరస్సు మీద ముళ్ళ కిరీటము, చేతుల్లో శీలలు కొట్టు పడుతున్నప్పటికీ కూడా ఆయన వారిని క్షమించమని చెప్పాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు. పాపం చేసినప్పటికీ కూడా వారిని క్షమించి వారు పశ్చాత్తాపడ్డప్పుడు వారిని తన హక్కులో చేర్చుకున్నటువంటి ప్రేమమయుడు యేసుక్రీస్తు ప్రభు. మరి ఆయనతో పాటు 2 దొంగలు సిలువయబడ్డారు. వారు భయంకరమైన నేరం చేసిన వారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ సమయంలో ఆయన 2వ మాట పలికాడు ఏమంటే, అందరికీ పట్టణ వాసులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుని మందిరానికి వెళ్ళి యేసు శిలువ మరణానికి జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఇది గుడ్ ఫ్రైడేగా పిలువబడడానికి కారణం, యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం మానవుని యొక్క పాపముల కొరకు శిలువ వేయబడి ఆయన రక్తాన్ని చిందించినటువంటి రోజు గుడ్ ఫ్రైడే. అసలు గుడ్ ఫ్రైడే అని పిలవడానికి, మంచి శుక్రవారం అని పిలవడానికి కారణం ఏంటంటే, ఇది యేసు సిలువారు యేసు ప్రభువారు సిలువలో పాపి కొరకు పరిహారం చెల్లించిన రోజు, రక్తం అర్పించిన రోజు. ఉచితంగానే పాపి అయిన మానవుడికి విమోచన దొరికినటువంటి రోజు, అందుకే ఇది గుడ్ ఫ్రైడే. యేసు ప్రభువారు లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా సిలువలో బలిగా అర్పించబడిన రోజు. కాబట్టి మానవులందరికీ ఈరోజే పాపానికి పరిహారం చెల్లించిన రోజు కనుక ఇది గుడ్ ఫ్రైడే. అందుకనే మేము ఈరోజు దేవుని మందిరంలో చేరి యేసు సిలువలో పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, అంతకంటే ముఖ్యంగా సిలువలో పలికిన 7 మాటలు ధ్యానం చేస్తాం. 7 మాటలు 7 గురు ధ్యానం చేస్తూ మరి ఎక్కువగా దేవుని స్తుతిస్తాం. బైబిల్లో దేవుని వాక్యం చెప్తుంది, సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, రక్షింపబడిన మనకు దేవుని శక్తి. మాకే కాదు మీకు కూడా దేవుడు శక్తినిస్తాడు కనుక మీ కొరకు నా కొరకు సిలువలో బలిగా అర్పించబడిన యేసయ్య మనకి ఇది శుభ శుక్రవారం. ఈ శుభ శుక్రవారం ప్రభు జ్ఞాపకం చేసుకొని ప్రభు నందు ఆనందించాలని మనం చేస్తున్నాం. అలాగనే ఆదివారం ఈస్టర్ పండుగ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. ఆయన పునరుద్ధరణ దినం, యేసు తిరిగి లేచే రోజు కనుక అందరికీ ఈ ఈస్టర్ పండుగ రోజు ఆహ్వానం తెలియజేస్తూ మన కొరకు మరణించిన యేసయ్య మీ పాప విమోచకుడని తెలియజేస్తూ
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ శుభ శుక్రవారం రోజున మీకు జీవితాల గొప్ప శుభాలు ఆశీర్వాదాలు కలిగజేయాలని కోరుకుంటూ దేవుడి మాటలను మనందరి కొరకై ఆశీర్వదించుగాక. కొంచెం బాగా సంతోషంగా ఉన్నాం అనుకోండి, దేవుడిని మర్చిపోయి ఇంకా సంతోషంలో ఉంటాం, ప్రార్థిస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో ఏ విషయంలో అయినా సరే ముందు దేవుడికి ప్రార్థన ఇచ్చి తర్వాత అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే అందరు కాదండి, కొంతమంది నా ప్రార్థనలు ఏమన్నా తప్పు, ప్రార్థన చేసే మనలో ఏమన్నా తప్పులు లోపాలు అవి ఉంటే సరి చేసుకోవడానికి సహాయించమని చెబుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలో అధికారంలోనికి వచ్చారని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుక నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను టీడీపీ నేతలందరూ కలిసి ఎగరవేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం నందమూరి తారక రామారావు అతి తక్కువ కాలంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి అందరి మన్ననలు పొందారని, నేటికి ప్రభుత్వాలు మారినా ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కోసం త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని అధికారంలోకి వచ్చేలా చేయాలన్నారు. ఈరోజు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి కోసం నాడు ఏర్పాటు చేసిన 1982 మార్చి 29న ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఒక ఆదర్శప్రాయంగా ఒక వెలుగు చుక్కలా ఉంది. నేడు గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో నియంతృత్వ పాలన ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీకి వైసీపీకి బేరీజ్ చేసుకుంటే అర్థమవుతుంది ఏ పార్టీ సిద్ధాంతాలు ఎలాంటివో, ఏ పార్టీ విధానాలు ఎలాంటివో. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని ప్రజాస్వామ్యం వైపు నడవాలని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, సైకిల్ గుర్తుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడిది పార్టీ అని చెప్పినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ వర్డ్ ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా వాడలేదు. అలాంటి వర్డ్స్ వాడి బడుగు బలహీన వర్గాల గుండెల్లో దేవుడుల చిరస్థాయిగా నిలిచిపోయిన అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఏ నాటకైనా రెపరెపలు ఆడిద్ది, ఏ రెపరెపలు ఆడుకుంటే గత 5 సంవత్సరాల నుంచి పడిన ఇబ్బందులే ప్రజలు పడాల్సి వచ్చింది. ఇప్పటికైనా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తూ ఈరోజు 43వ ఆర్పో దినోత్సవం 42వ సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు 43వ ఆర్పో దినోత్సవం జరుపుకుంటున్నాము అర్థంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు ఈరోజు మన అద్దంకి శాసన సభ్యులు రవికుమార్ అద్దంకి పార్టీ ఆఫీస్ లో పార్టీ అభిభావ దినోత్సవం 40వ సంవత్సరం కార్యక్రమం జన్మ ఏర్పాటు చేశాము. ఈ ఏర్పాటు చేసిన విచ్చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నాం అంటే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మహానుభావుడు ఆ రోజుల్లో కులమతాలు లేకుండా
నందమూరి తారక రామారావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. పేదవాడికి పక్కా ఇల్లు కట్టాలని, తర్వాత పెన్షన్లు కానీ మరి ఎన్నో చెప్పుకుంటా పోతే నందమూరి తారక రామారావు గారు చేసిన అభివృద్ధి గురించి చెప్పాలంటే రోజులు సరిపోతాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ తెలియమని తెలుసుకుంటాను. త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని, అద్దెంకి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి రవికుమార్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, రవికుమార్ కు అడుగడుగున ఆదరణ ఉందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి కృష్ణప్రసాద్ అన్నారు. ముప్పవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కృష్ణప్రసాద్ హాజరై మీడియాతో మాట్లాడారు. May 13th జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, రవికుమార్ కు మంచి ఆదరణ వస్తుందని, వైసీపీ పాలనలో ప్రజలు ఎంతో విసిగిపోయారని, ప్రజలకు మంచి పరిపాలన అందించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావాలని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేడు తను తెలుగుదేశం పార్టీ కార్యాలయంకు తను రాగా అందరూ ఎంతో ఆప్యాయంగా పలకరించడం జరిగిందని కృష్ణప్రసాద్ తెలియజేశారు. ఇక్కడ కార్యక్రమంలోనే పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. అందరూ ప్రజలు వచ్చారు, అందరితో పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుట్టుపాటి రవికుమార్ గారు చాలా పాపులరు, అందరూ అతన్ని ఇష్టపడుతున్నారు. నేను గ్రామాల్లో కూడా అక్కడక్కడ ఆగి మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు వాళ్ళే అని కాకుండా అందరూ ఈసారి తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామని అందరూ చెప్తున్నారు. గుట్టుపాటి రవికుమార్ గారికి చాలా అఖండ మెజారిటీతోని ఆయన గెలుస్తారని నాకు అర్థమైపోతుంది. అందరూ ఇక్కడ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు అందరూ చాలా సీరియస్గా, ఎన్నో సంవత్సరాల నుంచి 1983 నుంచి పనిచేస్తున్న కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈసారి ప్రతి ఒక్కళ్ళు ఒక్క చిన్న అవకాశం కూడా వదలకుండా ఇంటింటికి పోయి ప్రచారం చేసి ఎట్లయినా సరే అందరి ఓట్లని అందరితోని మంచిగా మాట్లాడి అందరు ఓట్లు సంపాదించడానికి రెడీగా ఉన్నారు. అందరూ దయచేసి ఇంటింటికి వస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ మాటలు వినండి, ఎన్నో విషయాలు మీకు అర్థమవుతాయి, ఎంతో చక్కగా మీరు కూడా పాల్గొంటారు. రాబోయే రోజులు చాలా బంగారంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. బంగారం ఆంధ్రప్రదేశ్ మనం తయారు చేయబోతున్నాము, మీరందరూ దాంట్లో భాగంగా ఉంటారు. మీరందరూ తప్పకుండా సైకిల్ గుర్తుకే ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారిగా ముఖ్యమంత్రిగా చూస్తారని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. మన మన ట్రాక్ మన పార్టీ నడిచే ఇలాంటి అద్దెంకి అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి చేరి తిరిగి సొంత గూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెంకి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు కౌన్సిలర్ నాగరాజు, పీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ సందిరెడ్డి రమేష్ వారి అనుచరులతో గురువారం రవికుమార్ ను కలిసి మద్దతు ప్రకటించారు. గతంలో వీరు టీడీపీ నుంచి వైసీపీకి లోకి వెళ్లగా కృష్ణ చైతన్య వర్గంగా ఉన్న వీరు తిరిగి మరలా టీడీపీలోకి చేరి ఎమ్మెల్యే రవికుమార్ కు మద్దతు ప్రకటించారు. అలాగే కొంగపాడు సర్పంచ్ మరికొందరు కలిసి వైసీపీ పార్టీని వీడి ఎమ్మెల్యే రవికుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరగా రవికుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.